friends, welcome back to my YouTube channel. This is another vlog. I'm going to go to the first one. Some purpose, no percent. Local people's bike run. సబ్స్క్రైబ్ అని రెడ్ కలర్లో కనిపిస్తుంది కదా, దాన్ని ప్రెస్ చేయండి. దాని తర్వాత వచ్చే బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి. ఆ రెండు ప్రెస్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. కాకపోతే ఒక చిన్న నోటిఫికేషన్ వస్తుంది నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్. అంటే వీడియో రన్ అవుతుంది. మామూలుగా మనకి కెమెరా కావాలనుకుంటే, ఒక ఫోటో కావాలనుకుంటే రైట్ నా మేము పెళ్ళి కంప్లీట్ చేసుకుని ఇస్మాయిల్ వాళ్ళ మ్యారేజ్ కంప్లీట్ చేసుకున్నాక మళ్ళీ మేము తెనాలి రైల్వే జంక్షన్కి వచ్చాము. నా ఇక్కడ నుంచి వీఆర్ గోయింగ్ టు దిస్ బాపట్ల బీచ్. సో ఇస్ మై ఫ్రెండ్ మనో. ఐ థింక్ లాస్ట్ వీడియో నువ్వు మొత్తం టేక్ ఓవర్ చేసుకుంటున్నావు అంటే హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మణికంఠ యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నాం తెలుసు అందరికి, ఫస్ట్ బ్లాగ్లో మీకు కనిపించి ఉంటాడు. మీరు ఫస్ట్ బ్లాగ్ చూసుంటే మాత్రం మీకు కనిపించి ఉంటాడు, ఫస్ట్ బ్లాగ్లో కనిపించి ఉంటాడు. మళ్ళీ తర్వాత అప్పటిదాకైతే ఇప్పటిదాకైతే మళ్ళీ కనిపించలేదు. మొత్తానికి అయితే ఫ్రెండ్ పెళ్ళికి వచ్చాం, తెనాలికి వచ్చాం. తెనాలి చాలా చాలా ఎక్సైటెడ్ అయ్యాము, మస్తు ఎంజాయ్ చేసాము. లాట్ ఆఫ్ యాక్చువల్గా మేము తెనాలికి ఇక్కడ ఏరియాలో అసలు చాలా ఎక్స్పెక్ట్ చేసాము, కానీ సమ్మర్ కదా ఏమన్నా హాట్ ఉందో వెదర్ కొంచెం వెదర్ తెనాలి సైడ్ వచ్చాము. వెదర్ చూసుకుంటే క్లైమేట్ సిచ్యువేషన్ చూసుకోండి, బట్ ఎంత హాట్లో ఉన్నా కానీ ఇక్కడ ఉన్న అసలు మా ఇస్మాయిల్ బ్రదర్ మ్యారేజ్ వచ్చాము. అక్కడ ఈ మ్యారేజ్తో మాకు సెట్ అయింది లేవదు. సో రైట్ నౌ వీఆర్ హ్యాపీ, రైట్? సో వీఆర్ గోయింగ్ టు ద బాపట్ల బీచ్ అండ్ నైట్ మేబీ అక్కడే స్టే చేసి రేపు మార్నింగ్ అండ్ నైట్ చాలా ఎంజాయ్ చేద్దాం ప్లాన్ ఉంది. రేపు మళ్ళీ తర్వాతకి రేపు ఏం చేద్దాం అనుకుంటున్నాము, ఎంజాయ్ ఎవరు చేస్తారన్న క్లారిటీ లేదు. అలా అలా ఏమంటలేదు, ఎంజాయ్ అంటే అందరూ చేద్దాం అనుకుంటున్నాము. మై ఫ్రెండ్ ఎవరు అండ్ మను అండ్ కరుణాకర్ అండ్ ప్రదీప్ వాళ్ళు యాక్చువల్గా ట్రైన్ టికెట్స్ తీసుకుని రెడీగా వస్తున్నారు. మేబి దిస్ ఇస్ ద ట్రైన్ టికెట్స్ అండ్ బాపట్ల ట్రైన్ టికెట్. జస్ట్ 5 మినిట్స్లో ట్రైన్ అయితే ఉంది. ట్రైన్ ఇక్కడ నుంచి బయలుదేరి బాపట్లకి ఇక్కడ నుంచి మోస్ట్లీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అక్కడి నుంచి వెళ్ళి హోటల్ రూమ్ తీసుకోవాలి. మేబీ ఆన్లైన్లో ట్రై చేశాను, ఎక్కడ దొరకలేదు నాకైతే రూమ్. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ తీసుకుని దాన్ని అక్కడికి వెళ్ళి మీతో అప్డేట్ ఇస్తాను. మ్యారేజ్ అయితే అయిపోయింది, రేపు దావత్ ఉంది. మళ్ళీ ఈలోపు ఈ హాఫ్ డే ఏం చేయాలి, రేపు ఈవినింగ్ వరకు ఏం చేయాలనేది ప్లాన్తో బాపట్ల అయితే బీచ్ ప్లాన్ పెట్టారు. అయితే నాకు తెలియదు, అన్ఎక్స్పెక్టెడ్ అయితే నాకే తెలియదు బీచ్ గురించి. నేనే ఫోర్స్ చేసే వచ్చానండి, ఏం తెలియదు అంటున్నాడు. ప్లాన్ చేశాడు, అంత ప్లాన్ చేసి మళ్ళీ నా మీదకే వేస్తున్నాడు. వారి ప్లాన్ అన్నాడు సి బాపట్ల బీచ్ గురించి నాకు తెలియదు, నాకు పెళ్లి వరకు. అయితే బాపట్ల బీచ్ అంటే ప్రదీప్ మామ చేసింది కావచ్చు. ఐ థింక్
ప్రతిమా వాడు కరుణాకర్ బాపట్ల బీచ్ వరకు ప్లాన్ నేను కాదండి, అస్సలు నేను కాదు, మొత్తం నా వారసుడు వన్ కర్ణాకర్ అని వారు దీని దగ్గర ట్రైన్ ఆగి చాలాసేపు 10 నిమిషాలు అయింది అనుకుంటాను. నా చెమట బాగా విపరీతంగా వస్తుంది, అసలుకి ఉన్న బ్లాక్ గ్లామ్ దెబ్బ తింటది. చెప్పు మనం ఆగిపోయి సడిస్తాయి అబ్బాయి. నో సర్లే పర్లే, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కనుక మళ్ళీ మనం నువ్వు మాత్రం ప్లాన్ చేస్తాను. ప్లాన్ చేయనొద్దు, బట్ వీఆర్ ప్లాన్ సాధిస్తుంది. నేను మాట్లాడి మాట్లాడి నాకు నోరు పొంగిపోతుంది. మార్నింగ్ అది వాటర్ వాటర్ తెచ్చావా? నైట్ ఉంది వాటర్ బాటిల్ అంటే దాంట్లో ఆల్రెడీ మందు కలిపి తీసుకొచ్చాడు. టీచర్ సార్ నేను గురువు ఉపాధ్యులు ఏం చెప్పారంటే, టీచర్స్ అయితే టీచర్ చెప్పిన మాటలు అయినా టీచర్స్ అనే పదాన్ని మనం చాలా విధంగా యూజ్ చేసుకోమని చెప్పారు. నో సెన్సార్ నో సెన్సార్ అని యూట్యూబ్ పర్లేదు చూద్దాం మాట్లాడదాం. తన 10 లాక్స్ అనేది కష్టం నాకు అర్థం కావట్లేదు. అరే తక్కువ ఇంకా కానీ నాకు అది అర్థం కాలేదు. ఎన్నిసార్లు ఆరు నెలకి పోతాడు అది
Hi friends, welcome back my YouTube channel. This is another vlog. Maybe మీకు ఎప్పుడు పోస్ట్ చేస్తామా నాకు తెలియదు, ఎందుకంటే వేరే పనులు ఉన్నాయి. దీనికన్నా ముందు వీడియోస్ కూడా ఇంకా పోస్ట్ చేయాల్సిన చాలా ఉన్నాయి. చేద్దామనుకుంటున్నా, టైం చేసట్లేదు, నా దగ్గర నెట్ లేదు. వాటెవర్, సూర్యలంక బీచ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బాపట్ల దగ్గర నేనైతే ఇక్కడ పెళ్లికి వచ్చాను. పెళ్లికి వచ్చినందుకు ఇక్కడ దానికి వచ్చాను కదా, అందుకు వన్ డే స్పెండ్ చేసి అట్లాగే నా బీచ్ కవర్ చేసి వెళ్దామని చెప్పేసి బీచ్ కోసం. మనల్ని చూసారు కదా బ్యాక్ సైడ్, ఐ మీన్ ఇక్కడ ఇక్కడ అనిపిస్తుందా, లోపలికి వెళ్ళిపోతున్నారు, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. మామూలు వాళ్ళు సన్ రైజ్ కూడా వచ్చింది, చాలా బాగుంది. కానీ కొద్ది క్లౌడ్స్ ఉన్నాయి కాబట్టి కిందట వచ్చి వెళ్ళిపోతుంది. చాలా మంది బీచ్కి వెళ్తున్నారు, మామూలుగా లేదు బీచ్ మామూలు ఉంది. పొద్దున్న వచ్చినప్పుడు అయితే మార్నింగ్ 5 o'clock అయితే నేను బీచ్కి వచ్చినప్పుడు అయితే ఫస్ట్ నేను ఆ సౌండ్ వింటే ఏంటి నాకు కొంచెం భయం వచ్చింది. ఆ సౌండ్లో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బూమ్ 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 ఇదే సౌండ్ వస్తుంటే ఎట్లు ఏమి నమ్మని లోపలికైనా అడుగు పెట్టగలుగుతాను అనుకున్నాను. మేబీ ఇక్కడ దానికైతే టచ్ చేయగలిగాను. సమ్ పర్పస్ మీకోసం మీడియా లోపలికి ఇంకలేక లేకపోతే కొంచెం సేపు వెళ్ళిపోయాను. ఆల్మోస్ట్ నేను 2 hours నుంచి అయితే ఇక్కడ అయితే ఎంజాయ్ చేస్తున్నాను. వీడియో చేయడానికి కొంచెం లైట్ రావాలని చెప్పి సాగాను. మార్నింగ్ 5 o'clock నుంచి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. మార్నింగ్ 5 o'clock కూడా ఉన్నారు చాలా మంది ఇక్కడ. 4 o'clock 3 o'clock వచ్చి ఇలా ఇలాగే బీచ్ పక్కన పడుకునే వాళ్ళు ఉన్నారు. కానీ డేర్నే చేయాలంటే ఇది కష్టం అవుతుంది. 3 o'clock వచ్చి ఇక్కడ స్లిప్ చేయడం అంటే నాకు జోక్. వచ్చి ఇక్కడ వచ్చి బీచ్లో వచ్చి పడుకుంటే తెలుస్తుంది దాని తిట్లు ఏంటి, దాని మజా ఏంటి అని. మామూలు How is it feeling? So exciting and wonderful. Morning, very early in the morning. మాలాగ ఫుల్ ఏం చేస్తున్నారు. నాకు వీడైనా వీలైనంత వరకు అయితే క్లిప్స్ అయితే కవర్ చేయడం ట్రై చేస్తాను. మీకేమాత్రం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓన్లీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తే ఏం క్లిక్ ఉంటుంది బాస్, దొంగతనంగా చూసినట్టు ఉంటుంది. మీరు సబ్స్క్రైబ్ చేసి చూడండి, నాకు ఒక క్లిక్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ ఉంటే మనం చేయాలనిపిస్తుంది నాకు కూడా. ఏమన్నా సబ్స్క్రైబ్ కదా, దాన్ని ఇలా సబ్స్క్రైబ్ చేసేసి ఇలా గంట సింబల్ కొట్టేస్తే అయిపోద్ది, నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. మన ఛానల్ కూడా గ్రోత్ అవుతూ ఉంటారు కదా. లేడీస్ కూడా చాలా మంది వచ్చారు, ఇంట్రోడ్యూస్ కూడా చాలా మంది. మార్నింగ్ 5 o'clock నుంచి ఉన్నారు లేడీస్ కూడా. ఈ వచ్చాక ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం అల్పపీడనం ఏర్పడింది కదా, వాతావరణం కొంచెం కూల్ ఉంటుంది. బీచ్లో దగ్గరికి వెళ్తే ఉడకపోతే వస్తుంది ఎండాకాలం అనుకుంటారు. కానీ అది చెప్పి అయితే కొంచెం వాతావరణం కూల్ ఉన్న వల్ల ఉడకపోతే ఎందుకంటే ఎంజాయ్ చేయడం జరుగుతుంది. మామూలుగా అంత లేదు, మనలో అక్కడ లోపల ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఒకసారి వీడియో రికార్డ్ చేసి నిన్న లోపలికి వెళ్ళిపోతారు. బైక్ కూడా వెళ్ళిపోతుంది. వాళ్ళు చేపల వేటకు వెళ్ళే వాళ్ళు, లోకల్ పీపుల్స్ బైక్ రన్ అవుతుంది. బీచ్ పక్కన బైక్ రన్ స్టేచ్యూ వస్తే నేను కెమెరా పక్క పెట్టి వస్తాయా, కెమెరా పక్క పెట్టి అనుకున్నాను. తర్వాత కనుక ఆ సైడ్ పోయి ప్రశాంతంగా ఉంది. ఇంత ప్రశాంతంగా కూర్చోదు అది ఇప్పటిదాకా తీసారనుకున్నావా? వచ్చామని తీసా. కొంత ప్రశాంతంగా ఉంది మా వాడు కూర్చొని ఆలోచిస్తే. కానీ ఇంత ప్రశాంతంగా ఆ ఉప్పు నీళ్ళంతా ఉప్పు ఉంది. ఇక్కడ సముద్రం ఇలాంటి ఉప్పు నీళ్ళు ఉంటుంది. అమెరికా పోయినా ఆస్ట్రేలియా పోయినా అక్కడ అనిపిస్తుంది ఉప్పు కాస్త అసలు ఉప్పు.
బీచ్ నుంచి అయితే బయటకు వచ్చినాం. ఇప్పుడు దానికి అయితే బాగా ఎంజాయ్ చేసినాం బీచ్. నా చిత్రం ఏంటి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ బీచ్ కట్ట మళ్ళీ ఇప్పుడు టిఫిన్ చేసాం తీరాతున్నాం పల్లి బీచ్ టిఫిన్ పెడితే మంచిది ఇయరా ఎక్కడన్నా ఇది పోగొట్టి ఏ పోనీరా బాయ్ పని ఫోర్ రూపీస్ అనే అనుకుని మళ్ళీ బీచ్కి వెళ్ళాలి మళ్ళీ ఎంజాయ్ చేయాలి. ఈ రోజు బీచ్ లాంగ 5 వెళ్ళేటట్లేదు. టైం చెక్ టైం ఎంత 8:30 మార్నింగ్ ఆల్మోస్ట్ 4:45 5:00 స్టార్ట్ అయినా బీచ్కి వచ్చినాం. ఇప్పుడు 8:30 అయింది. 8:30 బ్రేక్ తీసుకొని బయటకు వచ్చాం టిఫిన్ చేద్దామని. మార్నింగ్ వచ్చినప్పుడు బ్రేక్ తీసుకొచ్చాం అయిపోయింది. మళ్ళీ ఒక 4-5 hours మళ్ళీ బీచ్లోనే ఫుల్ ఎంజాయ్. కాపీ రాసిన క్లైమ్ అవుతుంది సాంగ్స్ ఇంకా అర్థం కావట్లేదు తక్కువనే పడుతుంది. బాల్ తీసుకున్నావు బాలాట బీచ్లో బాలాట వాలీబాల్ ఆడుతున్నాను కానీ స్మైలీ బాలాట కూడా బాగా ఉంది. స్మోకింగ్ డ్రింకింగ్ ఎంజాయ్ చేస్తే వెళ్తాను ఇంకా కింద నేను క్యాప్షన్ రాయాలి. ఈ వీడియోతో నువ్వు బ్లాస్ట్ మా ఈ వీడియోతో నువ్వు బ్లాస్ట్ మా డెఫినెట్లీ నో ఐ కెనాట్ ఎడిట్. లాస్ట్ టైం కూడా చెప్పాను నీ మ్యారేజ్ గురించి నువ్వు అంత ఓపెన్గా చెప్పు అది కూడా ఎడిట్ చేయలే. ఈసారి మీ ఫ్యామిలీ డైరెక్ట్ చూస్తున్నారు. ఓకే ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళు మధ్యాహ్నం చూడేడి మనం ఎక్కువ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. మనం చెప్పేకాడ చెప్తాం వాళ్ళు వినేకాడికి వింటారు. తనకు స్మోకింగ్ అంటే ఇష్టం స్మోక్ చేస్తాడు దాని లైఫ్ నన్ను బడి తట్టుకోదు చెప్తుంటే అర్థం చేసుకోడే అది అది పెట్టదు ఇంజరీస్ ఒకటి తెచ్చుకున్నాడు స్పేర్ ఒకటి ఉందా ఖచ్చితంగా చెప్తున్నా ఈ వీడియో తర్వాత పక్క బ్లాస్ట్ చేస్తాడు. మా రెడీగా తెచ్చుకొని పెట్టుకున్నాడు. ఏంటి మా ఇది పెట్టాలా ఇక్కడ బైక్ ఎక్కడ తెచ్చున్నామా మా నాటి పొద్దున్నీ ఫుల్ చేసుకొచ్చాడు మొత్తం చేసిండు చాలా చాలా పడం మా బీచ్ లో బాటిల్ అయిపోలేదు ఇంకా ఎత్తు బ్యాగ్ ఎత్తు షూస్ ఎత్తు కదా చలో షూస్ వాళ్ళు పట్టుకుని ఎత్తుకున్నాడు అండి. బీచ్ ఎంట్రన్స్ చూపెట్టలే కదా ఇది బీచ్ ఎంట్రన్స్ దీంట్లో అయితే 2000 rupees రూమ్ అట కానీ నేను తర్వాత చూపిస్తాను మేము ఎక్కడ తీసుకున్నాం అని. హెచ్చరిక రిసార్ట్స్ బీచ్ కానుకోనే బీచ్లోనే కట్టారని చెప్పాలి కదా నేను గట్టిగా చెప్పాలి పెద్దగా ఉండాలి. ఇది చిన్న గడ్డి వాచ్ టవర్ ఉంటున్నారు దీన్ని ఫుల్ చేసుకునే
వద్దులు ఎక్కువ చూపించదు. ఈ నోటీస్ బోర్డు కూడా చదువుకోవాలి వచ్చినప్పుడల్లా. అడవి ఊరట ఇది, గ్రామ పంచాయతీ అడవి ఊరు కింద వస్తుంది. మ్యాంగోస్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, సెకండ్ రౌండ్ బీచ్. ఎక్కడ మన బీచ్ ఎక్కడ, మళ్ళీ సేమ్ ప్లేసా? సేమ్ ప్లేస్ రా బీచ్ మళ్ళీ.